మంచి ఆశయాలతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు భ్రష్టుపట్టిపోయిందని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. ప్రస్తుతం టీడీపీలో నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ రెండు నాలుకల విధానంపై విమర్శలొచ్చినా చంద్రబాబు వెంటే నడిచానని మోత్కుపల్లి చెప్పారు. తన రాజకీయ జీవితాన్ని బలి చేసుకుని మరీ చంద్రబాబుకు అండగా నిలబడ్డానని గుర్తు చేశారు. అయినా అసంబద్ధులు ద్రోహుల చేతికి చంద్రబాబు పార్టీని అప్పగించారని మండిపడ్డారు. తనను పిలవకుండానే హైదరాబాద్ లో పార్టీ సమావేశం కావడం బాధ కలిగించిందని ఆవేదన పడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే అది టీఆర్ఎస్ తోనే అన్నారు మోత్కుపల్లి నరసింహులు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటేనే కార్యకర్తలకు మనోధైర్యం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ చాలా ఇబ్బందుల్లో ఉందని, ఈ సమయంలో చంద్రబాబు రాష్ట్రంలో పర్యటిస్తే పార్టీకి పూర్వ వైభవం సాధించవచ్చని మోత్కుపల్లి వెల్లడించారు. అన్ని రకాలుగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా నిందించిన వాళ్ళే, వాళ్ళే బయటికి వెళ్ళి మంత్రులైపోయినారు. ఇవాళ ఒక్క మనిషి కూడా నిలబడిన కాలంలో ఒక దళితుడిగా ఒక్క మోత్కుపల్లి నరసింహులే చంద్రబాబు నాయుడు పక్కన నిలబడి ఆయనకు రక్షణ కవచంగా నేను నిలబడినాను కూడా ఈ సందర్భంగా నేను గర్వంగా